గ్రాండ్ డాటర్స్ నేను చూస్తున్నాను హైదరాబాద్లో రాత్రి పదకొండు గంటల వేళ పన్నెండు గంటల టైంలో ఉద్యోగాలకు వెళుతూ రకరకాల దుస్తులు ధరిస్తూ చేతులో సిగరెట్టు చేతిలో బాటిల్ పట్టుకుని హాయ్ హాయ్ చెప్పుకుంటూ వాడిని హత్తుకుంటూ రకరకాలుగా చెవులో మాట్లాడుకుంటూ ఉంటే రోజు దృశ్యాలు వందల కొద్దీ చూస్తూ కళ్ళ నీళ్లు పెట్టుకుంటున్నాను నేను ఈ దేశంలో స్త్రీత్వానికి చాలా గొప్ప ఉన్నచ్చి ఉందమ్మా ఎక్కడ స్త్రీ ఆరాధింపబడుతుందో అక్కడ దేవతలుంటారు ఒక పాప నన్ను ఒక ప్రశ్న వేసింది కృష్ణదేవరాయ స్కూల్ కర్ణాటక నేను వెళ్ళినప్పుడు అమ్మమ్మ అన్నయ్య నేను ఇద్దరం అమ్మకి ఒక రకంగానే పుట్టాం కదా అన్నయ్యని వేరే రకంగా నన్ను వేరే రకంగా చూసినట్టు నాకు అనిపిస్తూ ఉంటుంది అని ఏ విధంగా అమ్మా అన్నాను అన్నయ్యని రాత్రిపూట ఎవరింటికైనా పంపిస్తుందమ్మమ్మ నన్ను మాత్రం పంపించదు నేను సెల్ ఫోన్లో ఎవరెవరితో మాట్లాడుతున్నానో చెక్ చేస్తుంది నా పుస్తకాలు చెక్ చేస్తుంది ఇంతవరకు ఎక్కడున్నావని అడుగుతుంది రాత్రిపూట లేటుగా వస్తే ఎందుకని నా మీద ఎక్కువగా నిఘా పెట్టినట్టు అనిపించి నాకు బాధ అనిపిస్తుంది ఇది తప్పు కాదా అని నన్ను అడిగింది ఒక పాప అప్పుడు నేను చెప్పాను చూడమ్మా అన్నయ్యకున్న హార్మోన్స్ వేరు నీకున్న హార్మోన్స్ వేరు అన్నయ్య శరీర ధర్మాలు వేరు నీ శరీర ధర్మాలు వేరు ఈ సృష్టిలో ఈ విభాగం అన్నది ఈ సృష్టిలో స్త్రీ పురుషుల మధ్య విభాగం అన్నది భగవంతుడి చేతి ఏర్పాటు చేయబడిందమ్మా ఇది బొమ్మల నుండి బొమ్మలను తయారు చేయడానికి ఒక సృష్టి యజ్ఞంగా భగవంతుడు మనకి ఏర్పాటు చేసిన గొప్ప ధర్మం ఇది నీ పట్ల అమ్మ చూస్తున్నటువంటిది వేర్పాటు కాదు వివక్ష కాదు ఎందుకంటే నేను ఒక ప్రశ్న వేస్తాను చెప్పు బంగారాన్ని మనం ఎక్కడ పెట్టుకుంటామమ్మా అని అడిగాను అదేంటమ్మమ్మ బంగారాన్ని బీరువాలో పెట్టుకుంటాం లాకర్లో పెట్టుకుంటాం అంది మరి దీపారాధనను ఎక్కడ పెట్టుకుంటాం దీపారాధనను కూడా పూజ గదిలో పెట్టుకుంటాం అది నిధనం కాకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఇంకా నూనె వేస్తూ ఒత్తిని ఉంటాం అమ్మమ్మ అయినా ఎందుకు అడిగా ఈ ప్రశ్న అంది బంగారం విలువైనటువంటి బంగారాన్ని దొంగలు అపహరించకుండా ఎలా భద్రపరచుకుంటామో చక్కగా ఆరాధించవలసిన దీపం కూడా ఆరిపోకుండా నిధనం కాకుండా ఎలా కాపాడుకుంటామో అలా నిన్ను కాపాడుకుంటోందమ్మా అమ్మా ఇదమ్మా అమ్మ చేసేది ఎందుకంటే నువ్వు క్షేత్రస్వరూపిణివి ఈ క్షేత్రాన్ని గనుక ఎవరైనా అపహరిస్తే ప్రమాదం జరుగుతుంది కాబట్టి ఆ ప్రమాదానికి లోను కాకుండా నువ్వు అపహరణకు గురి కానివ్వకుండా అమ్మ నీ పట్ల అధికంగా చూపిస్తున్న శ్రద్ధ నీ పట్ల చూపిస్తున్న భక్తి నీ పట్ల చూపిస్తున్న ప్రేమమ్మా అది నువ్వు అర్థం చేసుకోవడంలో పొరపాటు పడ్డావమ్మ అన్నయ్యకి కూడా చెప్పాలి అమ్మ ఒరే బయటకు వెళ్ళినప్పుడు ఏ ఆడపిల్లినా నీకు కనపడినప్పుడు అందులో నీ సోదరిని చూసుకో నీ తల్లిని చూసుకోరా ఛత్రపతి శివాజీ నానాడు మహమ్మదీయ వనితను పట్టుకుని అప్పగిస్తే ఆమెను కూర్చోబెట్టాడు ఎందుకంటే శ్రీవాజీ నా రోజు నువ్వు ఎవిడతో ఎంజాయ్ చేయవచ్చుంతో ఇచ్చారు ఆవిడి అప్పుడు ఆయన ఏమన్నాడు అమ్మను ఒక్కసారి అలాసీనురాలు కమ్మని కూర్చోబెట్టి నీ కడుపునే గనుక నేను పుట్టి ఉంటే నీ అందమైన ముక్కు నాకు వచ్చి ఉండేది కదమ్మా నీ కుమారుడిగా పుట్టి ఉంటే ఎంత బాగుండేదమ్మా అన్నాడు ఛత్రపతి శివాజీరా అలా నువ్వు కూడా ఏ తల్లి అయినా నువ్వు అక్కడ కనిపిస్తే ఏ పాప అయినా అక్కడ కనిపిస్తే నువ్వు మాతృస్వభావంతో చూసి ఆదరించాలి తప్ప నువ్వు బయట ఏ స్త్రీని ఆరడి పెట్టడం మంచిది కాదురా అని అమ్మ అన్నయ్యకి చెప్పాలిరా కాబట్టి నీ పట్ల అధికంగా శ్రద్ధ తీసుకోవడానికి నువ్వు దేవతా స్వరూపంలో ఉన్నావు కాబట్టి క్షేత్ర స్వరూపనివి కాబట్టి నీ పట్ల తీసుకుంటున్న జాగ్రత్తమ్మా అది అన్నాను అప్పుడు ఆ పాప కళ్ళనీళ్లు పెట్టుకుని పైకి చూస్తోంది ఏమ్మా నేను చెప్పింది నీకు నచ్చలేదా అన్నాను లేదమ్మమ్మా ఇప్పుడు ఇంటికి వెళ్ళ అమ్మకు వెంటనే పాదాభివందనం చేయాలనుకుంటున్నాను ఇందుక అమ్మ నా కోసం ఇంత జాగ్రత్త పడుతోంది మరి ఎందుకమ్మమ్మా ఈ విషయాలని చక్కగా నువ్వు చెప్పినట్టు చెప్పొచ్చు కదా ఊర్కవే ఆడకేంటి వాడు మొగాడు వాడు అలాగే ఉంటాడు నువ్వు ఇలాగే ఉండాలని అంటారు ఏమిటే మన అమ్మ ఎందుకు చెప్పరు ఈ విషయం అంది అమ్మలు చెప్పాలి అమ్మకేమో ఈ రోజున మొదనష్టపట్టే టెలి సీరియల్స్ వస్తున్నాయి కదా దాని ముందు చతికిలు పెట్టడానికి సమయం సరిపోట్ల కిట్టి పార్టీలు వాళ్ళకి డాన్సులు కావాలి కిట్టి పార్టీలకు వెళ్ళాలి షాపింగ్ సెంటర్లకు వెళ్ళాలి నగలు కొనుక్కోవాలి రకరకాల వ్యాపకాల్లో వాళ్ళు ఏ ఏరియా ఏ ల్యాండ్ కొనుక్కుంటే ఎక్కడ అభివృద్ధి చెందుతాం ఎక్కడ ఇందాక ఆయన చూపించినట్టుగా ఎక్కడ డబ్బు సంపాదించుకోవాలి తండ్రులు ఈ విధంగా వెళ్ళిపోతూ ఉంటే ఈ బిడ్డలకి